रहने दो। आगो नीतू, हे आगो। हाँ बाबा, ఈరోజు నైట్ బస్ ఎక్కేస్తా, రేపు మార్నింగ్ కల్లా హైదరాబాద్ ఉంటా. ఆ సరే బాబాయ్, ఓకే. ఏమైంది? నా పేరు కిరణ్ అండి. నేనుండేది డొంకరాయలు, అదేనండి ఈట్ గోదావరి. నాకంటూ అమ్మ నాన్న లేరు, ఉన్నదొక్కడే బాబాయ్ అండి. మనం చాలా అడ్వాన్స్డ్ పర్సన్ అండి. ఎలాగంటారా, ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ వెనకాల ఏలు పెడతారు కదండి, అలా అన్నట్టు. అదే హేలి ముద్ర కన్నండి. హాయ్. అలానండి, పొద్దున్న ఇలా పలకరిందే మనకు పొద్దు గడవదండి. ఇక్కడ అంతా మామ బావ అత్త బాబాయ్ అంటూ వరుసలు కలుపుకుంటూ వెళ్తామండి. హో దారుల్లం కదండి. ఇదేనా బతుకు? బాయిలో కప్పల ఒక్కనే అయిపోయానండి. ఇవే చూస్తూ బతికెత్తున్నానండి. చిన్నప్పటి నుండి ఇంతేనండి, రెండు ఊర్లు కూడా దాటలు లేదండి. నాకు నేర్పిన పని చేస్తూ ఉన్నది తింటూ ఇలా గడిపేస్తున్నానండి. అసలు నా బతుక్కి విలువ లేదనిపిస్తుందండి. ప్రపంచం అంతా ఆడికో వెళ్తుంటే నేను ఇంకా ఈయన్నే ఉన్నానని ప్రతిరోజు అనిపిస్తుందండి నాకు. చిన్నప్పటి నుండి నాకు కోరిక ఉండేదండి హైదరాబాద్కి వెళ్ళాలని, చిన్న ఆశ అంతే. అందరూ దేశాన్ని వదిలి ఎక్కడెక్కడికో వెళ్తున్నారండి. భారతదేశంలో ఉంటూ కనీసం హైదరాబాద్ కూడా చూడలేదంటే నాకు ఏడుపు వచ్చేస్తుందండి. వాళ్ళ నీళ్ళు ఉపాయం అడిగినా ఊళ్ళోనే ఉండి మంచి పని చేసుకోక అక్కడిక్కడికి ఎందుకు రాంతి ఎడుతున్నారండి. ఎట్టాగో చదువుకోలేదు కదండి, ఏ బస్సు ఎక్కాలో తెలియక నా ముందు నుండి బస్సు వెళ్తున్న ప్రతిసారి నా ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుందండి. ఎప్పుడన్నా హైదరాబాద్ పోయినవరు నువ్వు? చాలా సార్లు పోయినన్నా. ఓసారి హైదరాబాద్ తీసుకుపోతారు నన్ను. ఆడేముందన్నా, ఆడికి వచ్చి ఏం చేస్తావు? నన్ను కూడా తీసుకెళ్ళన్నా హైదరాబాద్. నాకేం పని లేదా నడు? అరే ఒక్కసారి హైదరాబాద్ తీసుకోరా నన్ను. అన్నా ప్లీజ్ అన్న, ఒక్కసారి అన్న. నాకు వర్క్ ఉందన్నా, తర్వాత. రవి రవి, హైదరాబాద్ సార్ నార్ సోత్తా. ఓ సంతేనా, నేను తీసుకెళ్తా కదా.
నిజంగా తీసుకెళ్తావా? బాగా చదువుకొని మంచి పని చేసినప్పుడు నిన్ను తీసుకెళ్తా. మనిద్దరం కలిసి వెళ్దాం, సరేనా? సరే. అలా చెప్పిందండి ఆ గుంటది, కానీ ఇప్పుడు కనబడకుండా వెళ్ళిపోయిందండి. ఇంకా బాబాయ్ అంటారా, ఊరు వెళ్తానే వెళ్ళాడండి, వెళ్ళాడంతే ఇంకా తిరిగి రాలేదండి. హైదరాబాద్ వెళ్తాను నేను, నేను హైదరాబాద్ వెళ్తాను. నేను ఇడున్ను, ఇదే పని, ఇదే బతుకు, ఇదే జనం. నేను ఇడున్ను, నేను హైదరాబాద్ వెళ్తాను. నేను ఇడున్ను, ఒకసారి నేను హైదరాబాద్ వెళ్ళాలి. నేను నేను వెళ్తున్నాను, నేను హైదరాబాద్ వెళ్తా, నేను వెళ్తున్నాను చూడు. అండి నా బ్యాగ్ అండి, ఏడ పెట్టానండి బ్యాగ్ అండి. బ్యాగ్ అండి, బ్యాగ్. ఏ అండి నా బ్యాగ్ అండి, పడుకున్నానండి. పైసలండి, ఏమన్నా బ్యాగ్ అండి. ఆడ పడుకున్నానండి, బ్యాగ్ లేదండి. ఏండి, నేను ఊరు నుండి వచ్చానండి, నా బ్యాగ్లోనే పైసలు ఉన్నాయండి. పడుకొని లేదు, చూసేవారికి బ్యాగ్ కనిపించట్లేదండి. ఒక్కసారైనా సార్మినార్ చూడాలండి. నన్ను సార్మినార్ తీసుకెళ్తారండి? కూర్చోండి, లేకున్నా ప్లీజ్ అండి, నేను సార్మినార్ చూడాలండి. అయ్యండి, సార్మినార్ బ్యాగ్ పోయింది. సార్మినార్ సొత్త. రే, క్యా ఉన్నా రే?
హైదరాబాద్ అయితే వచ్చేసాను కానీ నాకు సార్ నాకు అనిపించలేదండి. నా దగ్గర పైసలు కూడా లేవండి. ఎప్పుడు అడిగినా చెప్పట్లేదండి. ఇప్పుడు ఎటెళ్ళలో కూడా నాకు అర్థం కావట్లేదండి. ఏండి ఇక్కడ సార్మినార్ ఏడు ఉందండి, నేను సార్మినార్ చూడాలండి. అరే తుమ్ తెలుగు వాలే హో, ఇద్దరు సే 5 కిలోమీటర్ దూర్ హే, తుమ్ పైదల్ భీ జా సక్తే భయ్. మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదండి. అరే భయ్, ఇక్కడి నుంచి బస్ 5 కిలోమీటర్ దూర్ హే, తుమ్ పైదల్ భీ జా సక్తే. బస్ పైసలు కూడా లేవండి. అభి కైసే సమ్జానా ఇస్కు, ఇక్కడి నుంచి 5 కిలోమీటర్ 5 కిలోమీటర్ హే నడుచుకుంటూ పోతారు మీరు. నడుచుకుంటూ వెళ్ళచ్చండి. సీదా జాకే లెఫ్ట్ లేలో వెళ్ళచ్చండి. ఉంటానండి. అర్జున్ నేను ఇక్కడ ఉన్నా, ఒక్క 2 మినిట్స్ అక్కడ ఉంటా. సార్మినార్ ఉండాలి కదండి, సార్మినార్. వస్తుంది సార్మినార్. సొత్తా ఆడేవన్నా, ఆడికి వచ్చి ఏం చేస్తావు? ఎప్పుడు హైదరాబాద్ పోయినవరు నువ్వు? అరే ఒక్కసారి హైదరాబాద్ తీసుకోరా నువ్వు. అయినా ఏముంది హైదరాబాద్ లో? చూసేసానండి సార్మినార్. సార్మినార్ దగ్గర ఒక ఫోటో దిగితే బాగుండేది. ఏండి ఏండి, ఒక్క ఫోటో దిగుతానండి. ఫోన్ ఫోన్ మాట్లాడుతున్నా. ఒక్కసారి ఫోన్ ఇవ్వండి, ఒక్కసారి ఒక్కసారి. ఒక్క నిమిషం అండి, నా ఫోన్ ఫోటో దిగుతానండి. పిచ్చో లేకుండా మీద అరే, నేను ఇప్పుడు ఫోటో దిగలేదా ఏంది? మీరు కూడా రండి, ఇట్స్ అండి.